Thank you for the joy given to me to be with you, to share few scattered thoughts on the topics we have started to glean upon from the scriptures. In Sayankalamu, repentance, pachchattapanni gurinchi konni vishayalu manamu nerchukotaniki aarambhinchinam. Ee roju Sayankalamu రెస్టోరేషన్ సమకూర్చుకొనుట తిరిగి ప్రవర్తించుట అనే దాని గురించి కొన్ని మాటలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సామ్ 85:6 85వ కీర్తన 6వ వచనం. సామ్ 85:6 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా. కోర కుమార్ రాసిన ఈ కీర్తన దేవుని యొక్క బ్రతికింపు వారి సంతోషానికి రిలేషన్షిప్ ను చూపిస్తున్నారు. దేవుడు బ్రతికిస్తేనే వారు సంతోషంగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? బ్రతికించబడకుండా చనిపోయిన స్థితిలోనే, మృతతుల్యమైన స్థితిలోనే ఉంటే వారు సంతోషంలోనికి రాలేరు. కనుక ప్రభువా, నీ ప్రజలమైన మమ్మను నీవు బ్రతికించు. ఇంగ్లీష్లో రాశారు, రివైవ్, మమ్మను మరలా రెస్టోర్, తిరిగి బాగు చేయండి. అంటే మేము బాగాలేకపోయినాము అని అర్థం. కోరహు కుమారుల గురించి స్టోరీ నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కోరహు 250 మందిని ఏర్పాటు చేసుకుని మోషే దేవుని మీద తిరుగుబాటు చేసి సంఘం మీద మీరు మీ ఎలా ఇచ్చించుకుంటారు అని మాట్లాడడం ఆరంభించినాడు. దాన్ని బట్టి ఈ మోషే యెహోవా ఎదుట సాగిలపడినాడు. ప్రభు అన్నాడు, మీరంతా పక్కకి వెళ్ళండి, భూమి నెరలు విడిచి వాళ్ళంతా చనిపోయేటట్లు చేస్తారంటే వాళ్ళు పక్కకి వెళ్ళారు. దేవుడు అద్భుతంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకోలేదని సర్వ సమాజానికి చూపించినాడు. కోరహు ఆయనతో పాటు తిరుగుబాటు చేసిన 250 మంది భూమి నెరవేర్చినప్పుడు చనిపోయారు. అయితే బైబిల్లో రాయబడింది కోరహు కుమారులు చావలేదు. కానీ కోరహు కుమారుల విషయమై దేవుడు 5 అద్భుత కార్యాలు చూపించినాడు. నేను అన్ని ఇప్పుడు చెప్పాను కానీ సమయ అర్ధవాతిని బట్టి. మొదటిది ఏంటంటే, వాళ్ళ నాన్నతో పాటు చావలేదు. అదే కృప. వాళ్ళ నాన్న మీద ఉగ్రత వచ్చింది, కుమారులు కాపాడబడుతూ వచ్చినారు. దేవుడు కొత్త నిబంధనలో మనల్ని కూడా ఆయనకు వ్యతిరేకంగా పరలోక మోషే కంటే గొప్పవాడని యేసు ప్రభుకు తిరుగుబాటు చేసినప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం ప్రకారము యువర్ చిల్డ్రన్ ఆఫ్ రాత్ దేవోగ్రతకు పాత్రలమై ఉంచను. అలాంటి దేవోగ్రత నుండి తప్పించుట కొరకై దేవుడు తన కుమారుడైన యేసును మన కొరకు పంపించి ఆయన సిలువలో మరణించడం ద్వారా భూమి కంపించింది, దేవుని ఉగ్రత తొలగిపోయింది. ఇప్పుడు మనము కోరహు వలె భూమిలోనికి వెళ్లకుండా యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడి యేసు ప్రభు కుమారులుగా మనం చేయబడ్డాం. అంటే కోరహుతో పాటు కుమారులు చనిపోకుండా ఎలాగూ కృప ద్వారా తప్పించబడ్డారో మనం మన పితరుల యొక్క పరిస్థితిలోని కంటే దేవుని ఉగ్రత కిందికి వెళ్లకుండా దేవుడు మనల్ని తప్పించు. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మమ్మల్ని మరలా బ్రతికించు, సమకూర్చు, పునరుద్ధరించు, రెస్టోరస్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. ప్రభు ఎప్పుడు తిరిగి ఇచ్చేవాడు. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ మెనీ ఆపర్చునిటీస్. దేవుడు ఒకే అవకాశం ఇచ్చి, 2 అవకాశాలు ఇచ్చి, 3 అవకాశాలు ఇచ్చి. ఇండియాలో మీకు తెలుసు కదా, సివిల్ సర్వీసెస్ రాయడానికి 4 అవకాశాలు ఉంటాయి. 4 అవకాశాలు ఫెయిల్ అయిపోయి 5 కూడా నేను రాస్తానంటే కుదరదు. అట్లా లోకంలో కొంత లిమిట్స్ ఉంటాయి, కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ప్రభు మనకు అలాగే చెప్పలేదు, నేను నిన్ను 4 సార్లు క్షమిస్తా, 4 సార్లు తప్పిపోతేనే నువ్వు రెస్టోర్ కాగలవు, అంతకంటే ఎక్కువ సార్లు తప్పిపోతే నువ్వు రెస్టోర్ కాలేవు అని. అంటే బైబిల్లో ఎవరు అలాంటి వాళ్ళు ఉండరేమో, ఈ ప్రస్తుత తరం కూడా అలాంటి వాళ్ళు ఉండరేమో.
కనుక దేవుడు ఎన్నిసార్లు తప్పిపోయినా రెస్టోర్ చేస్తున్నాంట అని తప్పిపోతూనే ఉండాలని కాదు దీని అర్థం. డు నాట్ ఫర్గెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ ఇట్స్ గ్రాంటెడ్ టు అస్. మనుషులుగా మన బలహీనతలు దేవుడు ఎరిగిన వాడై తప్పిపోయినప్పుడు తిరిగి ఆయన సందులోకి జునైన్ రిపెంటెన్స్ వచ్చినప్పుడు మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించి పవిత్రపరుస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ పడిపోయినామో తెలిస్తే కదా తిరిగి ప్రభు దగ్గరికి రావటానికి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నేనేం పడిపోలేదు, నేను చాలా బాగున్నాము అని అనుకుంటా. అది చాలా బాగుంటే బైబిల్ ఎందుకు చెప్తుంది అలాగా పడిపోయినారని? కానీ పడిపోయినామని గుర్తిస్తేనే మనం తిరిగి ప్రభు దగ్గరికి రాగలం. వీ హ్యావ్ టు నో దట్ వీఆర్ ఫాలన్, దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్ ఫర్ రెస్టరేషన్. అందులో చాలా మందికి తెలుసు కదా రాజు 2:6 ఇక్కడ ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు బహుశా ఆయన ఒక సెమినరీ ఏర్పాటు చేసినారని బైబిల్ పండితుల అభిప్రాయం. అంటే బైబిల్ సెమినరీలు ఈ దినాల్లో ఉన్నాయి కదా, బహుశా ఆ దినాల్లో దాన్ని ఎలీషా ఏర్పాటు చేసినాడు అని. మొత్తానికి ఆయన దగ్గర కొంతమంది తరబీత పొందుతున్నారు. వాళ్ళు థిరటికల్ ట్రైనింగ్ కాదు, అది ఆల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. థీరీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందాలంటే వాడు ధర్మశాస్త్రం మాత్రమే ఉంది, పూర్తి బైబిల్ లేదు. కనుక ధర్మశాస్త్రంలో నుండి వారు తరబీతి పొందాలి. సరే విషయ వాళ్ళకున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, అంటే అకామిడేషన్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. అందుకని వాళ్ళే కట్టుకోవాలనే ఆలోచన వచ్చింది, ఒక పెద్ద ఫెసిలిటీ. వాళ్ళ యజమానితో చెప్పినారు, మేము వెళ్ళి కొండకు చెట్లు నరుక్కొని వస్తాము అని అన్నారు. ఆయన ఎంత మంచోడంటే చెప్పిన వెంటనే యోర్ధాన్ నదికి పోయి తలకుమార్చుని తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చి ఎందుకు వెళ్తారు అని అడగలేదు. వెళ్ళుడి ఇలాంటి మాస్టర్ ఉంటే మనకి ఎంత బాగుంటుంది కదా, మనం చెప్పిన వెంటనే ఎస్, మనకేమనిపిస్తుంది అంటే ఎస్ మాస్టర్ నాన్ అనుకుంటాం. ప్రధానికి ఎస్ అంటాడు. ఆయన మన ఆటంకపరచలేదు, వెళ్ళుడి అన్నాడు. ఇక్కడ ఆయన శిష్యులు ఒకడేమన్నాడంటే దయచేసి నువ్వు కూడా మాతో రావాలా అన్నాడు. మనుషులు రెండు రకాలు ఉంటారు. ఎలీషా కంటే గొప్పవాడు యేసు ప్రభు దగ్గర కూడా. మొదటి రకం ఏంటంటే పర్మిషన్ సెంటర్డ్ పీపుల్, మీరు మా దగ్గర మేము వెళ్తాము, మీరు మాత్రం రావద్దండి, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఓకే గో హెడ్ ఆల్ ద వే అని ప్రభు ఎలీషా పర్మిషన్ ఇచ్చినట్లే వెళ్తారు. దాంట్లో ఒకళ్ళు, ఎంతమంది అడిగారో అట్లా తెలియదు, ఒకళ్ళు మాత్రం ఏమన్నారంటే నువ్వు మాతోనే రావాలి. ఇది రెండో గుంపు ఏంటంటే పర్సన్ సెంటర్డ్ పీపుల్, వీ డోంట్ నీడ్ పర్మిషన్ బట్ వీ నీడ్ ద పర్సన్. మాకు నీ నుండి అనుమతి వద్దు, నువ్వే కావాలి. ఈ రెండు రకాలైన శిష్యులు, ఏ రకమైన శిష్యులు బెటర్? మొదటి రకమా రెండో రకమా? బహుశా రెండో రకమే మంచి శిష్యుడు అనుకుంటా. అందుకని ఎలీషాని అక్కడ తీసుకెళ్లారు. పాపం వీళ్ళు గొడ్డలు కూడా లేదు చూడండి, వాళ్ళు అరువు తెచ్చుకున్నారు. మా నరుకుతున్నప్పుడు నీళ్ళలో పడిపోయి దయ వాళ్ళు చెయ్యో పడిపోయిందే అని బాధతో మొరపెట్టినారు. ఆ దైవజన అక్కడ ఉన్నాడు కనుక. ఆయన అక్కడ లేకపోయింది ఏమైంది, నువ్వు మాతో కూడా రావద్దు, ఒక్క పర్మిషన్ మాత్రమే ఇయ్యి అని అంటే ఇప్పుడు ఎవరికి చెప్పింటారు వాళ్ళు గొడ్డలు పడిపోయిందని? ఇప్పుడు ఈ ఎలీషానే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. మోషే అన్నాడు, నువ్వు మాతో కూడా రానియడం తోడుకొని పోవద్దు. కీర్తనలో రాయబడింది ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవం, ద గాడ్ దట్ గోస్ బిఫోర్ అస్ is always wise. He knows all our foolishness. గొడ్డలు అరవ తెచ్చిన జాగ్రత్తగా ఉండాలి కదా, ఎంత అజాగ్రత్తగా నీళ్ళ దగ్గర చూసుకొని ఒకేసారి అది తెగిపోదు, క్రమేణా జరిగింటది. పడిపోవడం అనేది క్రమేణా జరుగుతుంటది. విశ్వాసులు కూడా ఒకే రోజు పడిపోడు, ఒకే రోజు సినిమా చూడు, ఒకే రోజే డ్రగ్ అడిక్ట్ కాడు, ఒకే రోజే విల్ నాట్ ఫాల్ టోటల్ ఇన్ టు ద సిన్. The fall of a believer is gradual. There are so many biblical incidences.
ఒక్కసారి ఇట్లా పడిపోయాడు బ్రదర్ అని అనుకున్నాను. దెర్ విల్ బి లాట్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ ఆన్ ద వే. ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్ని దాటుకొని పోయి ఒకేసారి పడిపోయి ఒకేసారి కాకుండా క్రమంగా పడిపోతున్నా. ఇప్పుడు ఎక్కడ పడింది అన్నాడు. ఆరు ఆరులో మనం చూస్తాం, అది ఎక్కడ పడిందని అడిగాక, వేర్ ఇస్ ఇట్ ఫా, ఎక్కడ పడింది. ఇప్పుడు ఎక్కడ పడిపోయాం, ఎక్కడ పడిపోయామని తెలిస్తే కదా. ఇక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. గొడ్డలు పడిపోయిన స్థలం చూపిస్తే జరిగిన ఆశ్చర్యం ఏంటంటే, ఒక కొమ్ము ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తేలేదు. ఎవళ్ళు మీరు చాలామంది ఇంజనీరింగ్ కూడా ఉంటారు కదా, ఇది ఏ సూత్రం? ఆర్కిమిడీస్ సూత్రమా లేకపోతే ఎవరి సూత్రము? ఇనమును మునిగిపోద్ది కానీ ఈ కర్ర మునిగిపోదు. కానీ ఈ కర్ర అనే కొమ్ము నరికేస్తే ఇనుము పైకి తేలిందంట. ఇది లాజిక్కి రీజనింగ్కి అంత మించింది. ఇట్స్ అ మార్వెలస్ ఇన్సిడెంట్స్ బైబిల్. ఇదొక్క సందర్భంలోనే ఇన్సిడెంట్ రాయబడింది. కనుక దేవుడు పైకి లేవనెత్తడానికి శక్తిమంతుడని తెలియచేయటానికి, దెర్ ఇస్ నో సిన్నర్ బియాండ్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ గాడ్ ఫర్ ద రెస్టరేషన్. యూ కెన్ గో ఇన్ టు ఎనీ డెప్త్స్ అబిసల్ జోన్ ఆఫ్ దిస్ లైఫ్. యు మే సింక్ లైక్ ఏ లెడ్, యు మే సింక్ లైక్ ఏ ఐరన్, బట్ దిస్ కొమ్ము, ఈ చెట్టు, ఆ చెట్టు యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువకు సాదృశ్యం, ద క్రాస్ హస్ పవర్ టు మేక్ యూ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. గొడ్డలి తేలేను అని రాయబడింది. ఇప్పుడు మనం అంతా గొడ్డల వల్ల పడిపోయిన స్థితిలో, రకరకాల స్టేజ్లో పడిపోయినా, దేంట్లో పడిపోయినా అంతా బాగున్నాం కదా. అది ఎక్కడ పడింది? అమెరికాలోనా, ఇండియాలోనా, ఎక్కడ పడింది? హైదరాబాద్లోనా? ఎక్కడైనా పడిపోయింది ప్రభువా. నదిలో ఎక్కడ పడిపోయిందని చెప్పాలా? ఏ స్థలంలో పడిపోయిందని చెప్పాలా? పడిపోయిన తర్వాత అది అక్కడే ఉంటుందని ఏం దొల్లుకొని పోయినదా? కానీ ఆ స్థలం వాళ్ళు చూపించినారు. పరిశుద్ధాత్మడు సాయం చేసే కొద్ది పడిపోయిన ఒక ఐదు విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, రాసుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాసుల మొదటి గ్రంథం 1 Kings chapter 18 verse 30, 1 Kings chapter 18 verse 30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతను క్రింద పడి ద్రోహిపడి నాక యెహోవా బలిపీఠం బాగు చేసి. మొదటిది ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠం. ఇది కర్మేలు కొండ మీద ఏలియా సవాలు విసిరాడు బయలు వారి అనుచరులకు. ప్రజలు 14 ఇస్రాయేలీలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఎటు వస్తే అటు ఆదివారము యహోవా యహోవా అంటున్నారు, సోమవారం నుంచి శనివారం దాకా బయలు 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 అంటున్నారు. కనుక ఏలియా వాళ్ళకు విసిరిన సవాల్ ఏంటంటే, హూఇస్ ఆన్ ద లార్డ్స్ సైడ్ అన్నట్లుగా. హౌ లాంగ్ ఈ ఆల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు అని అంటే, అలాగే ఉండదలుచుకోలేదు అని అన్నట్లుగా ప్రజలు ఉన్నారు. అయితే కర్మేలు పర్వతానికి రండి, యహోవా దేవుడైతే యహోవాను సేవించింది, బయలుదేవుడైతే మీ ఇష్టం అన్నారు. ఆ సవాలును స్వీకరించి వచ్చినారు. ఆ సవాల్ చేయాలంటే ఎంత త్యాగం ఉండాలా? ఒక సవాల్ ఇవ్వడం చేయగలమా? సవాల్ చేయాలంటే 100% రిస్క్ ఉంటుంది. అలాంటి రిస్క్ గుండా వెళ్ళటానికి ఏలియా ఇష్టపడ్డాడు. ఏలియా అంటే అర్థం యాజ్ అబౌ, పైనుండి వచ్చినవాడు, పైవాడు అని అర్థం. ఆయన ఉన్నంతకాలం అన్ని పై సంగతులే, పైనుండి అగ్ని కురిపించినాడు, పైనుండి వర్షం కురిపించినాడు, పైనుండి జీవం తీసుకుని వచ్చినాడు. ఈజ్ అ ప్రాఫిట్ హు కాల్స్ గాడ్ ఎవర్ టైమ్ ఫర్ ద హెల్ప్ దట్ షుడ్ డిసెండ్ ఫ్రమ్ అబౌ. పైనుండి సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినవాడు. కానీ కర్మల దగ్గరకు వచ్చిన వెంటనే కొండ మీద బలిపీఠం పడద్రోయబడింది. కనుక మొదటిది ఏంటంటే ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠం. ఏం జ్ఞాపకం? బలిపీఠం, బలిపీఠము మనుషుడు దేవుని కలుసుకునే స్థలం. బలిపీఠం దగ్గర మాత్రమే మనుషుడు దేవునితో
సంభాషించడానికి అవకాశం ఉంది పాత నిబంధన. కొత్త నిబంధనలో యేసుప్రభు సిలువే మన బలిపీఠ. మనుషుడు దేవుడిని కలుసుకోవటానికి యేసుప్రభు సిలువ దగ్గరికి రావాలి. అందుకే పాపంలో ఉన్న మనుషుడు యేసుప్రభు యొక్క సిలువ యాగమును బట్టి, రక్తశక్తిని బట్టి, పవిత్రమైన జీవితాన్ని బట్టి, పరిశుద్ధమైన బలిని బట్టి, యాగమును బట్టి పాపక్షమాపణ మార మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇంకా నువ్వు ఈ బలిపీఠం దగ్గరికి రాకపోతే, యేసుప్రభు అనే సిలువ అనే బలిపీఠం, కొమ్మ అనే సిలువ దగ్గరికి రాకపోతే నీటిలో మునిగిపోయిన గొడ్డలి వల్లే నువ్వు ఉంటావు. ఎవరికి తెలియదు మునిగిపోయినావు, ఎవరికి ఉపయోగం లేదు మునిగిపోయినావు, ఎవరికి సహాయం చేయలేవు మునిగిపోయినావు. అసలు నీ ఐడెంటిటీ నీకే తెలియదు మునిగిపోయినా, పాపంలో మునిగిపోయినా. ఈ రాత్రి ప్రభు నేను తేల్చాలని కోరుతున్నా, మునిగిపోయిన నీ జీవితాన్ని బయటికి తీసుకురావాలని కోరుతున్నా, ఐడెంటిటీ లేని నీ జీవితాన్ని ఐడెంటిటీ ఇవ్వాలని కోరుతున్నా, నిరుపయోగమైన నీ జీవితాన్ని ఉపయోగకరంగా మార్చాలని కోరుతున్నా, ప్రయోజనం లేని నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేయాలని కోరుతున్నా. అది ఎలాగ సాధ్యమైందంటే ఏలియా కొమ్మును, ఎలీషా కొమ్మును ఆ నీళ్ళ మీద వేసినాడు. ఆ కొమ్మే యేసుప్రభు యొక్క సిలువ. ఇది నా సముద్రం అనే లోకం మీద దేవుడు తన కుమారుడైన యేసును సిలువకు అప్పించినాడు. ఇప్పుడు ఎన్ని గొడ్డలు మునిగిపోయినా అన్ని తేలుతాయి. ఇది ఎట్లా సాధ్యం బ్రదర్? ఏ సూత్రాన్ని ఆధారం చేసుకున్నారంటే, దెర్ ఇస్ నో లా అట్ ఆల్, ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ మేక్స్ ద యాక్స్ టు ఫ్లోట్ ఆన్ ద వాటర్స్. నీళ్ళ మీద గొడ్డలు తేలజే సామర్థ్యం దానికే ఉంది. అది ఎక్కడ పడాను, ఈ రాత్రి నువ్వు ఎక్కడ పడిపోయినావు? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కడిగి శుద్ధీకరించని ప్రభు దగ్గరికి వస్తే ఎంత బాగుండు. ప్రభువా, యేసు నందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నన్ను ఇంటి వారిను రక్షణ పొందేదరు. ఎవరు రక్షణ పొందినారో వారి జీవితాలు ఈ బలిపీఠం మరల పడిపోయింది. అది ఇంతకుముందు కట్టింది. పడిపోయిందంటే అర్థం ఏంటి? ఇంతకుముందు కట్టిందనే కదా అర్థం. ఇట్స్ నాట్ ఫ్రెష్, ఇట్స్ ఓల్డ్ వన్. అంటే ఇంతకుముందు మనం రక్షించబడ్డాం, ఇంతకుముందు బలిపీఠం ఉంది, వ్యక్తిగత కుటుంబ సంఘ బలిపీఠాలు ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది ఏమైందంటే దాన్ని పట్టించుకోలేదు, దగ్గరికి పడిపోయింది. ఈ బలిపీఠం ఏ జ్ఞాపకం చేస్తుంది? వాట్ డస్ ద ఆల్టర్ స్పీక్ ఆఫ్? ఇట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో మనకున్న సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. కానీ ఇప్పుడు మనము దేవుని యొక్క సహవాసంలోనికి రావాలని కోరబడుతున్నాం. దేవుడు తిరిగి బలిపీఠాన్ని కట్టి సిద్ధపరచు. బలిపీఠం కడితేనే అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి అవకాశం ఉంది. బలిపీఠం కట్టుకోకుండా వేరే కార్యక్రమాలు చేస్తే మరి అగ్ని ఎక్కడి నుండి దిగి వస్తుంది? అగ్ని బలిపీఠం మీదకే దిగిరవాలి కదా. యెహోవానే దేవుడు ఉన్నాడని వారు తెలుసుకోవాలి కదా. ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏంటంటే, అతను ఇలాగ ప్రార్థన చేయించుండగా 38:18 వన్ కింగ్ చాప్టర్ 18:38 యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపో చేసిన అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని. కనుక మనము దేవునితో సహవాసంలో ఉంటేనే ఇతరులు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇఫ్ వీ హ్యావ్ నో ఫెలోషిప్ విత్ క్రైస్ట్, అదర్స్ క్యాన్ట్ రికగ్నైజ్ దట్ దిస్ గాడ్ ఈస్ గాడ్. ఈ దేవుడు దేవుడు అని ఇతరులు గుర్తించలేరు. దే విల్ హాల్డ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్. వారు రెండు తలంపుల మధ్యలో ఉంటారు, వింటనే ఉంటారు, అలాగే ఉంటూనే ఉంటారు. కానీ ఈ మధ్యాహ్నం ఈ రాత్రి ఇండియా ప్రకారం, ఇఫ్ యూ రియలైజ్ దట్ యువర్ ఆల్టర్ ఈస్ ఫాలన్, వీ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్. మన బలిపీఠం పడిపోయిందని మనం గుర్తిస్తే తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ఆయన బలిపీఠాన్ని బాగు చేస్తారు. ఈ రెస్టోర్స్ అస్ బ్యాక్ టు హిమ్సెల్ఫ్ ఇన్ ఫెలోషిప్, సహవాసంలోనికి ఆయన నడిపిస్తాను. కుమార్ సహవాసానికి పెంచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎంతకాలమైంది ప్రార్థన లేక, ఎంతకాలమైంది వాక్యం లేక, ఎంతకాలమైంది దేవునితో మాట్లాడేది లేక, ఎంతకాలమైంది దేవునితో మౌనం ఉండిపోయి, ఎంతకాలమైంది సహవాసం లేక. మన సహవాసం అయితే దేవునితోన ఆయన కుమారుడని ఏస్తూనే ఉందని వాక్యంలో రాయబడింది. కనుక నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మను బ్రతికించవా? మరలా మా బలిపీఠం కట్టవా? ప్రభు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి మనం రావాలని కోరబడుతున్నాం. మీరు ఎక్కడున్నా, మనం ఎక్కడున్నా
తిరిగి ఆ బలిపీఠం దగ్గరికి, కట్టబడిన బలిపీఠం దగ్గరికి రావచ్చు. రెండవది 11వ కీర్తన 3వ వచనం, Psalm 11:3, 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతివంతులు ఏమి చేయగలరు? వాట్ షుల్ ద రైచస్ డూ? ద ఫౌండేషన్స్ ఆర్ డెస్ట్రాయిడ్. పాడైపోగా, పడిపోయిన బలిపీఠం చూసినాము, ఇప్పుడు పడిపోయిన పునాది, ఫాలన్ ఫౌండేషన్. ఈ పునాది కనబడదు కానీ చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభుత్వం అనుకున్న రిలేషన్షిప్, సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. ఇది మతం కాదు, ఇదొక సంబంధం, ఇదొక అనుబంధం, ఇదొక బాంధవ్యం, ఇదొక అనురాగం. ప్రభుత్వం అనుకున్న సంబంధం. ఈ సంబంధంలోకి రాకపోతే ప్రభు రావాలని కోరుతున్నాడు. మనం ఎన్ని సంబంధాల లోకములో ఉన్నా, ఎన్ని బంధాల లోకములో ఉన్నా, ఎన్ని అనుబంధాల లోకములో ఉన్నా, ఏది పోల్ అన్నాడు, కష్టమైన, మానమైన, దుఃఖమైన, వస్త్రహీనత అయినా, పేదరికమైన, కరువైన, ఖడ్గమైన, శ్రమలైన, బాధలైన, అన్ని పెద్ద లిస్ట్ ఇచ్చి, నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాప నేరదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాండ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సిలువ రక్త శక్తి అది. ఇట్స్ స్ట్రాంగర్ దెన్ ద కవలెంట్ బాండ్. ద బాండ్ ఆఫ్ ద క్రాస్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద కవలెంట్ బాండ్. సిలువ బంధము కవలెంట్ బంధము కంటే బలమైనది. ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ మీలో కొంతమంది చూసింటారు కదా, రెండు ఏనుగులు ఒకదానికి ఒకటి వచ్చినా కూడా దాన్ని ఏమి చేయలేవు అనమాట. అంత బలం ఏనుగులు, అంత బలంగా ఉంటుంది ఫెవికాల్ తాతికిస్తే అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఫెవికాలే అంత బలంగా ఉందా అని అనుకున్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు రేసుప్రభు రక్తం యొక్క బలం ఇంకెంత గొప్పది. కనుక పునాది ఏంటి? ఆ పునాది మత్తయి సువార్తలో చెప్పబడింది, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండను. ఈ నా మాటలు విని ఆ చొప్పున చేయని వాడు ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టిన బుద్ధిహీనను పోలి ఉండను. కనుక పునాదులు అక్కడ ఒకటి ఇసుక, ఒకటి బండ. మన యేసు ప్రభు బండ అనే పునాది. ఆయన మీద మనం కట్టబడి నిలువబడుతూ ముందుకు సాగిపోవాలి. కనుక ప్రభుతో కట్టబడే విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయినాం, రిలేషన్షిప్లో ఎన్నిసార్లు అన్ఫెయిత్ఫుల్గా ప్రభుకు ఉన్నాం, అపనమ్మకస్తులుగా ఉన్నాం, పర్లేదులే అనుకుంటూ వచ్చినాం. గాడ్ ఈజ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఎ ఫెయిత్ఫుల్ పీపుల్. నా మందిరములో నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు నేను ఎదుగుతున్నా. ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఎ ఫెయిత్ఫుల్ పీపుల్. ప్రపంచమంతా నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తుంది. ఇంటెలిజెంట్స్ చాలా మంది ఉన్నారు, హార్డ్ వర్కింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రయాసపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అయితే నమ్మకస్తులు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రభుకు కావాల్సింది ఆయనతో రిలేషన్షిప్లో నమ్మకంగా ఉండేవాడు కావాలి. అలాగ ఎన్నిసార్లు నమ్మకంగా లేకుండా తప్పిపోయినామో యేసుప్రభు రక్తం చేత కడగబడి తిరిగి రెస్టోర్ కావాలని దేవుడు కోరుతున్నాడు. మన పునాది ఎలాగుంది? బండ మీద వేయబడినట్లుందా? ఇసుక మీద వేయబడినట్లుంది? మూడవది, యెహోవా నీ ప్రజల్ని ఎందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మను బ్రతికించువా. అది ఎక్కడ పడెను? అది బలిపీఠము అనే అనుభవంలో పడిపోయింది. రెండవది, అది పునాది అనే అనుభవంలో పడిపోయింది. అది ఎక్కడ పడెను? మూడవది, ఏజ్కేలు 13:12, బుక్ ఆఫ్ ఎజ్కేల్ Chapter 13:12, Ezekiel Chapter 13:12. ఎహెస్కేలు
పదమూడవ అధ్యాయం 12వ వచనం. ఆ గోడ పడగా జనులు మిమ్మను చూచి మీరు పూసిన పూతి ఏమాయనని అడుగుతారు కదా. ఆ గోడ పడగా, ఫాలన్ వాల్, పడిపోయిన గోడ. గోడలు ఏ జ్ఞాపం చేస్తాయి? మూడు విషయాలు జ్ఞాపం చేస్తాయి. మొదటిది సెపరేషన్. గోడ ఎందుకు కడతామంటే అవతల గదికి, ఇతల గదికి, లేదా పక్కన ఇంటికి, మన ఇంటికి ప్రత్యేకమైన జీవితం. ఐ ఆమ్ సెపరేటెడ్. చాలా మంది క్రైస్తవులు సెపరేషన్లో తెప్పిపోతారు. బీయింగ్ సోషల్ ఈజ్ నో స్పిరిచువల్, బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ నో సోషల్. డు నాట్ క్లబ్ సోషల్ లైఫ్ స్పిరిచువాలిటీ. కొంతమంది సోషల్ ఫంక్షన్స్ అంటే ఎంత ఇష్టమో, ఎంత ఇంట్రెస్ట్ కడుతుంటారు. సోషల్ గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అయితే స్పిరిచువల్గా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ గోడ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. యు ఆర్ చోజన్ పర్సన్, యు ఆర్ సెపరేటెడ్ పర్సన్, యు ఆర్ ఆర్డైన్డ్ పర్సన్, యు హ్యావ్ ఎ హైయర్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ. హై గాడ్ హెస్ కాల్ యూ, యు ఆర్ నో స్మాల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, యు ఆర్ సో బిగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ గోడ, యు ఆర్ ఎ వాల్. ఇట్ స్పీక్స్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. రెండవది, ఇట్ స్పీక్స్ ఆఫ్ స్టేటస్. గోడ ఎంత బాగా కట్టినారు, ఎంత మంచిగా కట్టినారు, ఎంత ఎత్తు కట్టినారు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితి, అంటే ఫైనాన్షియల్ హోదా తెలుస్తుంది. పెద్ద గోడ కట్టింటారు. కొన్ని కొండలు చూస్తాం కదా, గోల్కొండ అంటాం, గుత్తికొండ అంటాం, తర్వాత ఏంటి హనుమకొండ అంటాం. కొండల మీద రాజులు కట్టింటారు ఫోర్ట్లు. అందుకే బైబిల్లో రాయబడి నీవు నా కొండ. ఏ జ్ఞాపకం చేస్తుంది అది? వారు గొప్ప వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది. కొండ మీద కట్టబడిన పట్టణ. గొప్ప వాళ్ళు కొండ మీద కడతారు, కానీ మిగతా వాళ్ళంతా కింద కడతారు. కానీ ఈ గోడ దుర్భేదమైంది, బలమైంది. ఎరికో గోడలు కూలినాయని వాక్యంలో చూస్తాం కదా, విశ్వాసం బట్టి. ఆ ఎరుకు గోడను చూస్తేనే అబ్బా ఎరుకు ఎంత బలమైన పట్టణం అని తెలుస్తుంది. అలాగే ఎరుషులేం గోడలు కట్టిన బాగు చేయటానికి నెహమ్య వచ్చినట్లు వాక్యాన్ని మనం చూస్తాం. కానీ ఎరుషులేం గోడలు ఇంకా దుర్భేద్యమైన, ఇంకా బలమైనవి. అది ఎరుషులేం దేవుని యొక్క సంఘం. కానీ దేవుని సంఘం యొక్క గోడలు ఆ స్టేటస్ చూపిస్తాయి, మనం కూడా హోదాను చూపిస్తాయి. మనం ప్రభులు అర సంబంధమైన వారు. అనేకసార్లు దీన్ని మర్చిపోయినా, భూ సంబంధాలుగా బతుకుతున్నాం, అదే సార్లు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకేముందులే అని అనుకుంటున్నాం. ఎంత రాంగ్ కన్సెప్షన్లో ఉన్నాం కదా. ఫాలన్ వాల్స్, పడిపోయిన గోడ. మూడవది గోడ జ్ఞాపకం చేస్తుందంటే సేఫ్టీ, భద్రత. మొదటిది ఏంటి? ఇది సెపరేషన్, ప్రత్యేకత. రెండవది ఏంటి? స్టేటస్, హోదా. మూడవది ఏంటి? సేఫ్టీ. గోడలు ఉంటేనే లోపట్టున్న వారికి భద్రత. గోడలు లేకపోతే లోపట్టున్న వారికి భద్రత లేదు. కనుక మన గోడలు పడిపోయినాయంటే అర్థం ఏంటి? శత్రువు ఎప్పుడైనా మన మీద దాడి చేయొచ్చు. మీకు తెలుసు కదా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. చైనాలో ఉన్న గ్రేట్ వాళ్ళు ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. నేను ఒకసారి చైనాకి వెళ్ళడానికి దేవుడు సాయం చేసినాడు. గ్రేట్ వాళ్ళకి అక్కడ వాళ్ళు తీసుకెళ్లారు టూరిస్ట్ బస్సులో. నేను పల్లెటూరునే కనుక కొన్ని మెట్లన్నీ ఎక్కగలనులే అని అనుకున్నా. కొంతమంది ఎక్కుతున్నారు, మధ్య మధ్యలో కూర్చున్నారు. అలాంటి వాళ్ళు కిందికి దిగడానికి చేత కాకపోతే స్ట్రెచ్చర్స్ తీసుకొని వచ్చి వాళ్ళని కిందికి తీసుకొని వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని బాగు చేస్తున్నారు. కొంతమంది మధ్యలో ఆగిపోతున్నారు, కొంతమంది కిందికి. అన్ని మెట్లు ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు అనుకో నాకు తెలిసి. ఏ 100 మెట్లన్నీ ఎక్కుతాం కదా అని అనుకున్నా. నేను కూడా కొన్ని మెట్లు ఎక్కేటప్పటికి ఏమైందంటే చేత కాకుండా అయిపోయింది. ఇక్కడ అక్కడే నిలబడిపోయాను. నిలబడి గొప్ప సంగతి కాదు, కిందికి రావాలిగా.
వెనక్కు ఒక మనుషుడు కట్టిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి దాన్ని ఎక్కలేకపోతే అదంతా భద్రత ఇస్తుంటే మరి దేవుడు మనుషుని కొరకు సిద్ధపరిచిన గోడలు మనమేం చేసుకున్నామంటే పడగొట్టుకున్నాం, మనల్ని మనమే పడగొట్టుకున్నాం. పడగొట్టుకుంటే ఏమైతే శత్రు తేలికి వచ్చేస్తాం, మనకేం అడ్డలేదు కదా, ఆటంకం లేదు కదా. శత్రు ఎప్పుడైనా మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక పడిపోయిన గోడలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే యేసు ప్రభు యొక్క లార్డ్షిప్ అన్న ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఐ ఆమ్ నో మోర్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలుల కార్యాలు 10:36 ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని, ఆయన అందరికి ప్రభు అని. కానీ నాకు గోడ లేకపోతే అర్థం ఏంటి? ఈజ్ నో మోర్ లార్డ్ ఫర్ మీ బికాస్ ఐ ఆమ్ నాట్ లివింగ్ ఎ సెపరేటెడ్ లైఫ్. ఐఎమ్ నాట్ ఎగ్జిబిటింగ్ దట్ ఐ హ్యావ్ ఎ స్టేటస్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ నాట్ ఎగ్జిబిటింగ్ దట్ ఐ హ్యావ్ ఎ సేఫ్టీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నాకు ప్రత్యేకమైన జీవితం ఉంది, క్రీస్తులో నాకు పరసంబంధమైన పిలుపు ఉంది, క్రీస్తులో నాకు భద్రత ఉంది అనేది నేను చూపించట్లేదు. ఎందుకంటే నా గోడ పడిపోయినాయి. అర్థం ఏంటంటే ఈజ్ నాట్ లార్డ్ ఫర్ మై లైఫ్. ఆయన నా జీవితంలో ప్రభువుగా నేను ప్రతిష్ఠించుకోలేదు. కనుక దీంట్లో కూడా మనము పడిపోయినామని జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా. అది ఎక్కడ పడింది? వెర్ ఇస్ ఇట్ ఫాలన్? ఇప్పుడు దాకా చూసుకున్న మూడు విషయాలు, ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము, టాక్స్ అబౌట్ అవర్ ఫెలోషిప్, సహవాసాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఫాలన్ ఫౌండేషన్, పడిపోయిన పునాది, టాక్స్ అబౌట్ అవర్ రిలేషన్షిప్, ప్రభుత్వం మనకున్న సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది ఫాలన్ వాల్, పడిపోయిన గోడ, టాక్స్ అబౌట్ అవర్ లార్డ్షిప్, మనము ప్రభువును ప్రభుత్వం చేయడానికి మన మీద అనుమతించే దాని గురించి మాట్లాడుతుంది. నాలుగవది దేంట్లో పడిపోయినాం? అపోస్తుల కార్యాలు యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ చాప్టర్ 15:17 Acts of the Apostles chapter 15 verse 17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టదని ఆయన అనాది కాలము నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడు అని వ్రాయబడి ఉంది. ఇది ఆమోసులో నుండి తీసుకునబడింది. ఆమోస 9:11 మనం చూస్తాం, బిహోల్డ్ ద టబర్నకల్ ఆఫ్ డేవిడ్ ఇస్ ఫాలన్. దావీదు గుడారం పడిపోయింది. దావీదు గుడారం అంటే దేవుని యొక్క సంఘానికి పోలిక. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అది యెరూషలేమునకు పోలిక. దావీదు దేవుని నివాసస్థలముగా మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు గుడారం వేసినాడు, అందుకే దానికి దావీదు గుడారం అని పేరు పెట్టినారు. గుడారంలో నేను ఎంతకాలం ఉండాలని దేవుడు దావీదుతో మాట్లాడినాడు, అందుకే దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, స్థలం చూసినాడు. కానీ దేవుడు వద్దన్నాడు, కనుక సొలొమోను ఆ మందిరం కట్టినాడు. గుడారంలో నివసించిన దేవుని మందసం, దాన్ని దేవుని సంఘముగా యేసుక్రీస్తు ప్రభు సింహాసన ఆసీనుడిగా యెరూషలేములో ఉంటూ వచ్చినాడు. కొత్త నిబంధనలో అది యేసు ప్రభు యొక్క హెడ్షిప్, శిరసత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మందసం ఎక్కడుంటే అక్కడే కదా దేవుని సన్నిధి. ఏలి కుమారులు ఫిలిస్తీన్ల మీద యుద్ధం ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి మనసుని తీసుకెళ్లారు. దే వాంటెడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం కావాలి కానీ దేవుని పరిస్థితి వద్దు. చాలాసార్లు మనం కూడా అదే అనుకుంటాం, దేవుడు అంటే జస్ట్ హెల్పర్. బట్ వెన్ ఇట్ డిమాండ్స్ హోలీనెస్ ఫ్రమ్ అస్, వి వాంట్ టు స్కిప్ ఫ్రమ్ దట్ ప్లేస్. దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండడం అని చెప్తే ఇది ఇప్పుడు కష్టం లేదు ప్రభు, ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండడమా? వి వాంట్ యువర్ హెల్ప్ బట్ నాట్ యువర్ హోలీనెస్. దట్స్ వేర్ వీఆర్ ఫాలన్. ఏ పర్సన్ హూ సీక్స్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఈస్ మోర్ స్పిరిచువల్.
దేవుని యొక్క పరిశుద్ధత నాకు కావాల, దేవుని యొక్క సహాయం కంటే అని ఎవరైతే కోరుతారో వాళ్ళ ఆత్మీయులు. దేవుని యొక్క పరిశుద్ధత అవసరం లేదు, దేవుడు నాకు సహాయం చేస్తే చాలని వాళ్ళ ఆత్మీయులు ఎలాగో అవుతారు. వాళ్ళు యూస్ అండ్ త్రో మాదిరి దేవుని కూడా వాడుకోవటానికి ప్రయత్నించేవాడు. అనేక సార్లు బహుశా అలాంటి జీవితంలోనే మనం జీవిస్తూ వచ్చినామంటే తప్పు కాదేమో. ఇక్కడ దావీదు గుడారం పడిపోయిందంటే ప్రభు యొక్క స్థిరసత్వాన్ని మనం అంగీకరించట్లేదు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అని వాక్యంలో చెప్పబడింది. ఆయనే సంఘమున యొక్క శిరస్సు అయి ఉన్నాడని, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని మనం అనుకుంటాం. క్రీస్తు ఈ కుటుంబానికి శిరస్సు, అధిపతి అని. క్రీస్తు నాకు కూడా అధిపతి అని మనం వ్యక్తిగతంగా అనుకుంటాం. సో ఈజ్ హెడ్ ఆఫ్ ద ఇండివిజువల్, ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అండ్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్, ఈజ్ ఏ యూనివర్సల్ హెడ్. ఇది చెప్పడానికి బాగుంది, బట్ అన్వయింపులోనికి వచ్చినప్పుడు వీ ఫ్రస్టెడ్ ద హెడ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీ నల్లిఫై ద హెడ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ఆ శిరసత్వాన్ని మనం నిరర్థకం చేస్తున్నాం, పర్లేదులే అని అనుకుంటున్నాం, త్రోసివేస్తున్నాం. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు, మన సొంత అనాలిసిస్, మన సొంత లాజిక్, మన సొంతంగా వీలైనంత చేయటానికి ప్రయత్నం చేస్తుంటాం. అందుకే దావీదు గుడారం పడిపోయింది మన పడిపోయిన జీవితాలను జ్ఞాపకం చేస్తుంది. ఐదవ దాకా చూసి ముగిస్తామా? లామెంటేషన్ చాప్టర్ 5:16, విలాప వాక్యములు. ఐదవ అధ్యాయం వచనం, లామెంటేషన్ చాప్టర్ 5:16, విలాప వాక్యములు 5:16. మా తల మీద నుండి కిరీటం పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇది ఇశ్రాయేల్ యొక్క చరిత్ర. దే వర్ క్రౌన్డ్ పీపుల్. అయితే అది పడిపోయింది, కిరీటం పడిపోయింది. కిరీటం పడిపోయింది కనుక సింహాసనం కూడా వాళ్ళకి లేదు. మనం కూడా కిరీటం కొరకు పిలువబడ్డాం, సింహాసనం కొరకు పిలువబడ్డాం, ప్రభుత్వం ఉండటానికి పిలువబడ్డాం. కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం. రాజరికాన్ని ఇట్ స్పీక్స్ ఆఫ్ ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రాజరికానికి జ్ఞాపకం చేస్తుంది. అందుకే రాజులైన యాజక సమూహం ఉంటే ప్రభు మనం పిలిచినాడు. వీఆర్ కాల్డ్ టు బి కింగ్స్, రాజులుగా పిలిచినాడు. బట్ వీ హావ్ ఫాలన్, మనం పడిపోయాం. వీ హావ్ లాస్ట్ అవర్ క్రౌన్స్. అప్షాల్లోం ఉన్నాడు, కిరీటం ఏమైంది? అదోని ఉన్నాడు, కిరీటం ఏమైంది? సౌలు ఉన్నాడు, కిరీటం ఏమైంది? అందుకే 2 సమయంలో సౌలు చనిపోయిన తర్వాత మొదటి అధ్యాయంలో దావీదు ఎంతో విలపిస్తున్నాడు. ఆరంభ వచనాల్లో మనం చూస్తే హౌ ద మైటీ ఆర్ ఫాలన్, అయ్యయ్యో బలాడ్డిలు పడిపోయిరి. వాట్ ఏ డీప్ క్రై ఇట్ ఈస్, వాట్ ఏ డెస్పరేట్ క్రై ఇట్ ఈస్, వాట్ ఏ హార్ట్ రెంచింగ్ క్రై ఇట్ ఈస్, వాట్ ఏ సోల్ సర్చింగ్ క్రై ఇట్ ఈస్. 2 Samuel 1:19, ఆహాహా బలాఢ్యులు పడిపోయారు. 7వ వచనం, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారు. ఎవరి బలాఢ్యులు? సౌలు. ఆయనకు సంబంధించిన వాడు. వాడు బలాఢ్యులను దావీదు గుర్తించినారు. అంత మైటీ ఆర్ ఫాలన్. ఈ దినాన బహుశా మన పరిస్థితి కూడా ఏమో, మనం బహుశా ఇతరులు చూడటానికి సౌలు లే భుజం కంటే ఎత్తుగా కనిపిస్తున్నాం. దేంట్లో? హైట్ వెయిట్లో కాదు, పర్సనాలిటీలో కాదు, మున్సిపాలిటీలో. ఇంకో మాటలో చెప్పాలంటే మన చదువు ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది అంటే మిగతా వాళ్ళకంటే పొడగారి సౌలు.
నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ చదివాను, మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగము, మిగతా వాళ్ళకంటే ఎక్కువ, మిగతా వాళ్ళకంటే ఎక్కువ. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాల్. ఆ కాన్సెప్ట్లో ఉన్న కారణం చేత ఆయన గర్భంలో అలాగే ఉడికి 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 దావేదను చంపడానికి ప్రయత్నం చేసి తిరిగి కిరీటాన్ని పోగొట్టుకొని శత్రువులకు దొరికి శత్రువుల చేత మరణం పొందే స్థితికి సౌలు మరణమాయను అని తన ఆయుధమైవాడు కత్తి మీద పడే మరణమాయ. ఇస్రాయేల్ మొదటి రాజు సౌలు సమయం ద్వారా అభిషేకించబడిన వాడు, పొడగరి ఎత్తైన వాడు, సౌందర్యవంతుడు, చిన్న గోత్రమైన బెన్యామీన్ గోత్రంలో నుండి వచ్చిన వాడు అంటే పడిపోయాడు. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారు. ప్రభు స్తోత్రాలు, పాత నిబంధనలో సౌలిలాగయ్యాడు, అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత తిరిగి దేవుడు అదే గోత్రములో నుండి, బెన్యామీను గోత్రములో నుండి తీసుకున్నాడు. ఆయన పేరు పౌలుగా మార్చబడిన సౌలు. తార్స్ మార్గములో, దమస్క్ మార్గములో పట్టబడినాడు. ఆకాశం నుండి కలిగిన గొప్ప వెలుగు చూచినాడు. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారు కాదు ఇప్పుడు, అయ్యయ్యో బలహీనులు బలాఢ్యులయ్యి. ఇప్పుడు ఆ తార్సు ఆడైన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత 13 పత్రికల దాకా రాసిన 30 సంవత్సరాల మధ్యధరా సముద్రం కలిగి తిరిగినాడు. ఎన్నో సంఘాలు నిర్మించినాడు, ఎంతో మందికి పరిచయం చేసినాడు, ఎంతోమంది సేవకులను సిద్ధపరిచినాడు. 3 ఆకాశానికి వచ్చింపశక్యం కాని మాటలు విన్నాడు. రోమాపట్నంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి బయలువెళ్ళి రాజులతో ప్రభుని గురించి మాట్లాడినాడు. అగ్రిప్ప, ఫెలిక్స్ లాంటి వాళ్ళతో, ఫేస్తు లాంటి వాళ్ళతో ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంకు నేను అవిధేయుడను కాను. అగ్రిప్ప రాజా అని ప్రతిధ్వనించేటట్టు రాజు అంతఃపురంలో కేకలేసిన బలాజ్జు. ఇప్పుడు చెప్పండి, మొదటి సమయంలో 30వ అధ్యాయంలో పడిపోయిన బలాఢ్యుడైన సౌలు, కొత్త నిబంధనల అపోస్తుల కార్యాలు 26:18-19 కేకలు వేసిన పౌలు, వాటి కాంట్రాస్టింగ్ పర్సనాలిటీస్. ఇప్పుడు మనం ఏ రకం? బెన్యామీను గోత్రమే ఇద్దరిది, చిన్న గోత్రమే, యూదా గోత్రం కాదు పౌల్ది, లేవీ గోత్రం కాదు పౌల్ది, సౌల్ది కూడా చిన్న గోత్రమే, కానీ దేవుడి కొరకు పెద్దగా వాడబడుతూ వచ్చింది. దేవుడు అలాగ మనముండాలని కోరుతున్నాడు. కనుక ఈ రాత్రి ముగించక మునుపు మన పతన స్థితిని మనం గుర్తించాలి. అందుకే ఇలా వాక్యాలు 5:21 రాయబడింది, యెహోవా నీ మమ్మల్ని నీతట తిప్పినీడలా మేము తిరిగేదము. Lamentations 5:21 మా పూర్వస్థితి మరలా మాకు కలగచ్చి. రెస్టోర్ అస్ అవర్ ఓల్డ్ స్టేజ్. ఇఫ్ వి టర్న్ అంట్ హిమ్ విల్ టర్న్ అంట అస్. మనం ఆయన తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఇది సిలువ ద్వారా సాధ్యం. కనుక సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా కనీసం నేను 5 రకాలుగా పడిపోయాను. మై ఆల్టర్ ఈస్ ఫాలన్, విచ్ మీన్స్ ఐ హావ్ నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ యూ, ఫెలోషిప్ విత్ యూ. మై ఫెలోషిప్ హస్ బీన్ లాస్ట్. రెండవది, మై ఫౌండేషన్ ఈస్ ఫాలన్, నా పునాది పడిపోయింది. అంటే ఐ లాస్ట్ మై రిలేషన్షిప్ విత్ యూ, నీతో సంబంధం తెగిపోయింది. ఫ్లైట్, విమానము, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాడర్తో ఉన్న సంబంధము, సిగ్నల్స్ వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్తో తెలియదు. ఇట్ డజంట్ నో ఇట్స్ డెస్టినేషన్. ఇట్ విల్ క్రాష్ సమ్వేర్ బట్ ఇట్ విల్ నాట్ ల్యాండ్ సేఫ్లీ. అనేకసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉంటూ వచ్చినాయి. మూడవది, ఫాలన్ వాల్, పడిపోయిన గుడారం. ఇట్ స్పీక్స్ ఆఫ్ అవర్ లార్డ్షిప్, ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వం దాంట్లో పడిపోయాం. నాలుగవది, పడిపోయిన గుడారం. స్పీక్స్ ఆఫ్ అవర్ హెడ్షిప్, ప్రభుని అనగా యేసుక్రీస్తు ప్రభుని మనకు శిరసగా ఉంచుకోవడంలో తప్పిపోయినా.
ఐదవది ఆఖరిది ఫాలన్ క్రౌన్, పడిపోయిన కిరీట. ఆ కిరీటం ఇట్స్ టాక్స్ అబౌట్ ద కింగ్షిప్. రాజును మనం అంగీకరించలేదు, అందుకే ఓడిపోయా. అయ్యయ్యో బలాడీలు పడిపోయాయి. చెదిరిన్న దేవుని జనవా ప్రజలారా, దేవుడు తిరిగి మరలా మనం సిలువ ద్వారా కరుణించి రక్తం చేతి కడిగి పరిశుద్ధ పరిస్థితిని మనం సంతోషంగా ఉంచు. నీ ప్రజల్ని ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించువా. మనం ఆయనతోటి తిరిగితే ఆయన మనతోటి తిరుగుతాడు. మా పూర్వస్థితిని మరలా మాకు దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. God bless you.